హలో హాయ్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ఇది వచ్చేసి ఈరోజు వ్లాగ్ అన్నమాట పొద్దు పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఎక్కడికి లేదండి ఈరోజు సండే కదా మా వారు ఫిషెస్ అయితే తీసుకున్నారు సో నాకు చేపలు చేయడం అయితే రాదు ఇంకా మా అమ్మతో చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము ఎప్పుడు ఇంతేనండి ఎప్పుడు చేపలు తీసుకున్నా కూడా మేము మా ఇంటికి వెళ్ళి మా అమ్మతోనే చేయించుకుంటాము ఇంకా అక్కడ రైత్ మార్కెట్ దగ్గర ఆగామన్నమాట ఉల్లి బొందు కొత్తిమీర అవన్నీ తీసుకుందామని చెప్పి సో ఈరోజు సండే కదా ఫుల్ బిజీగా ఉంది మార్కెట్ అయితే చాలామంది ఎక్కువ ఇవే తీసుకుంటున్నారు కొత్తిమీర ఇవి సో ఇది వచ్చేసి మా ఇంటికి వచ్చేసాము ఇది మా అమ్మ వాళ్ళు ఇల్లు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నిమ్మ చెట్టు అన్నమాట ఇది నిమ్మకాయలు అన్నీ అయిపోయి కోసేశారు ఇంకా అక్కడొక్కాయ అక్కడొక్కాయ మాత్రమే ఉంది మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఇంటి దగ్గర చేపల ఆంటీ చేపలు తీసుకొచ్చిందండి మేము ఎప్పుడు కూడా ఈ ఆంటీ దగ్గరే తీసుకుంటాము కానీ ఈ మధ్య ఆవిడకి మాకు టైమింగ్స్ కుదరట్లేదు సో ఇంకా మేమైతే చిలకల పొడిలోనే తీసేసుకుంటున్నాము చేపలు ఇంకా ఆంటీ వచ్చింది సరే ఏమేమి తీసుకొచ్చావు చూపించు అంటే చూపిస్తుంది మా వారు ఏమైతే తీసుకొచ్చారో అవే తీసుకొచ్చింది ఆంటీ కూడా మెత్తళ్ళు రాగండి ఇంకా రొయ్యలై తీసుకొచ్చింది ఇంకా ఏం అడగలేదు మేమైతే తీసుకోలేదు ఇంకా ఆవిడ వెళ్ళిపోయింది ఇంకా అమ్మతో అయితే చేపలు చేయించేసామండి మా వారు మెత్తల్లోనూ రాగండి రొయ్యలు తీసుకొచ్చారు ఇంకా రాగండి చేసింది మెత్తలై కూడా నీట్గా చేసింది ఇంకా అదంతా వేస్ట్ ఒక కవర్లో ఎత్తైతే పడేస్తున్నాము మీకు ఫిషెస్లో ఏ చేప అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి నాకైతే రాగండి అంటేనే ఇష్టం అండి టేస్ట్ అదే బాగుంటుంది అదీను ప్లస్ చేపలు అన్నీ వేసి ఇందులో ఏది ఏ చేప పేరు అని అడిగితే మాత్రం నేను అన్నీ చెప్పలేను కానీ ఈ రాగండి మాత్రం చెప్తాను అదొక్కటే తెలుసు నాకు ఇంకేం తెలియదు చేపలు ఇంకా ఇది వచ్చేసి జాంకాయ చెట్టు అండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జాంకాయ చెట్టు ఉంది బోల్డ్ కాయలు వస్తాయి ఫస్ట్లో అయితే ఎంత స్వీట్గా ఉండేదో కాయ ఉండగా ఉండగా ఇంకా స్వీట్నెస్ అయితే తగ్గిపోయింది ఇంకా కొన్ని కాయలు అయితే కోసుకున్నాను నేను మా అమ్మ ఇప్పుడు పర్లా కొంచెం టేస్ట్గానే ఉంటున్నాయి అంటే ఇంకా నేను కొన్ని కాయలు అయితే కోసుకొని ఇంటికి తీసుకెళ్తున్నాను ఇంటికి అయితే వచ్చేసాము ఇగో చూడండి మా అమ్మ మా కోసం అంత నీట్గా చక్కగా చేసిందో చేపలేంటి రొయ్యలేంటి ఈ రాగండి కూడా చక్క నీట్గా చేసింది కదా బాగా చేస్తుందండి ఇంకా ఎప్పుడు కూడా అమ్మ దగ్గరికే తీసుకెళ్ళి చేయించుకుంటాము ఇంకా అవేమో నేను తెచ్చుకున్న జాంకాయలు అన్నమాట ఒక కవర్లో వేసి అవి కూడా తీసుకొచ్చుకున్నాము జాంకాయలు హెల్త్కి చాలా మంచిది కదా ఇవి బయట కాస్ట్ బాగున్నాయండి జాంకాయలు అసలు కొనలేకపోతున్నాం ఇంకా ఇంటికి వచ్చి అప్పటికే 12:30 అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కర్రీస్ అయితే చేసుకుంటున్నాము పొద్దున ఏం తినలేదండి టిఫిన్ కూడా వేసుకోలేదు మా వారు సడన్గా చేపలు తీసుకొచ్చాను పదండి అంటే ఇంక ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళాక మా వారు బజ్జీ తీసుకొచ్చారు కానీ ఇంకా అందరం షేర్ చేస్తూ తిన్నాము అంత సఫిషియెంట్గా అయితే లేదు ఇంకా వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా కర్రీ అయితే వేసుకుంటున్నాము ఆ రాగండినే ఒకటి ఇగురుగాను ఒకటేమో పులుసుగా చేసుకుందామని చెప్పి చేసుకుంటున్నాము కర్రీస్ అవి త్వరగానే అయిపోతాయి ఎందుకంటే చేపల కూరే కదా అన్నీ ఒకసారి కలిపి పెట్టేసుకుంటే కర్రీ త్వరగానే అయిపోతుంది ఇంకా మసాలా అవి నూరేశాను నేను మా వారేమో ఇంకా చేపల కూర ఇవన్నీ కలుపుతున్నారు ఆయన బాగా చేస్తారండి చేపల కూరలు నాన్ వెజ్ ఐటమ్స్ ఇవన్నీ స్పెషలిస్ట్ అన్నమాట ఇంకా అన్నీ కలిపి చేపల కూర పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాము ఇంకా అప్పటికే మా భవిష్య ఆకలి మమ్మీ ఆకలి ఆకలి అంటుంది ఇంకా మేమైతే ఎప్పుడు ఫిషెస్ తీసుకున్నా కూడా తల తోక శంకులు ఇవన్నీ ఉంటాయి కదా వాటిల్లో అయితే ఇగురుగా పెట్టుకుంటామండి ఇంకా మధ్యలో పీసెస్ ఉంటాయి కదా మధ్య పీసెస్ నడుము పొట్ట దగ్గర ఇవన్నీ ఇవన్నీ కూడా పులుసు కింద పెట్టుకుంటాము ఈరోజు అయితే మేము ఒకటి కొంచెం ఇగురుగాను అలాగే ఇంకొంచెం దాంట్లో మామిడికాయ వేసి అయితే కర్రీస్ చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి కాకపోతే మామిడికాయ కాస్త పులుపు అయితే తగ్గింది ఇంకొంచెం పులుపు ఉన్నట్టయితే సూపర్ ఉండేది కూర అయినప్పటికీ కూడా కర్రీస్ అయితే టేస్ట్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్.